ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ అచ్చమైన మన తెలుగుంటి ఆడబడుచు పోలీస్ వర్గం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ రోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పోలి పాడ్యమి మనకి కార్తీక మాసంలో ఏ రోజున వస్తుంది పాడ్యమితి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది పోలి తల్లికి దీపాలు ఎప్పుడు ఏ సమయంలో ఎలా వదలాలి కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చేసిన వారు కానీ వారు కానీ ఎన్ని దీపాలు ఎలా వదలాలి కార్తీక మాసం అంటే నెల రోజులు నిష్టగా చేసి నాన్ వెజ్ తినరంటే అలాంటి వాళ్ళు ఈ రోజు నుంచి మొదలుపెట్టి తినవచ్చా అరటి డొప్పలు దొరకని వాళ్ళు ఏమి చేయాలి ఇంకా విశిష్టత ఇలా మొత్తం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ కార్తీక మాసం చివరికి రావడంతో మన అందరికీ గుర్తుకు వచ్చేది మన అచ్చమైన మన తెలుగుంటి ఆడపడుచు కథ అయిన పోలి స్వర్గము కార్తీక మాసం నెల రోజులు ఒక విశిష్టత అయితే ఈ పోలి స్వర్గం రోజు దీపాలు వదలడము వెలిగించడం కూడా అంత ప్రాముఖ్యత ఉన్నది కేసవలకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో మనం ఏ చిన్న పని చేసినా కూడా అది కోటి రెట్ల ఫలితాలను ఇవ్వడమే కాకుండా మనం చేసిన సకల పాపాలు హరించి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అసలు కార్తీక మాసం అనగానే మనకి నదీ స్నానాలు సముద్ర స్నానాలు తెల్లవారుజామున స్నానాలు దీపము దానాలు ప్రత్యేక పురాణము పురాణ పఠనాలు మరియు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడం దీపదానాలు స్వయం పాకాలు వనభోజనాలు శివకేశవుల ఆ భగవాన్ నామస్మరణలో గడపడము ఆకాశ దీపము ఇలా ప్రతి నిత్యము కూడా ఆలయాలు ఇల్లు కూడా ఎంతో శోభాయమానంగా ఉంటాయండి గమనిస్తే అయ్యప్ప స్వామి మాలలు కూడా ఇప్పుడే ఉంటాయి ఇలా రకరకాల మాలలు స్వామివారు ఇవి వేసుకుంటారు కానీ ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రతి తెలుగు ఇంటి ఆడపడుచు కూడా ఒక వ్రతం లాగా నిష్ఠతోటి ఉదయము సాయంత్రము దీపాలు పెట్టుకొని భగవన్ నామస్మరణలో గడుపుతారండి ఈ కార్తీక మాసము కార్తీక శుక్ల పాడ్యమితో మొదలై కార్తీక శుద్ధ అమావాస్య రోజుతో ముగుస్తుంది మార్కశిరా మాసం మొదటి రోజు పాడ్యం రోజు వర్గం తోటి మనము ఈ కార్తీక మాస వ్రతాన్ని ముగిస్తాము కార్తీక మాసం నెల మొత్తము చేసిన వారు కానీ చెయ్యని వారు కానీ ఈ పోలిపాడ్యం రోజు ఏమి చేసినా కూడా కార్తీక మాసం మొత్తము చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో ఏ రోజైనా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన వారు వెలిగించిన వారైనా ఈ రోజు కనుక మూడు వందల అరవై ఐదు ఒత్తులు చక్కగా వెలిగించుకోవచ్చు పాడ్యమి రోజు చక్కగా సూర్యోదయానికి మునిపే నిద్ర లేచి నక్షత్రాలు ఉన్నప్పుడు మాత్రమే వదిలితే విశేష ఫలితాలు అంటే పూర్తి ఫలితం కూడా దక్కుతుందండి సముద్రాలు నదులు అక్కడే స్నానాలు చేసి అక్కడే అరటి డొప్పలో దీపాలు వదులుతారు అలా ఇప్పుడు సిటీ లైఫ్లో కుదరని వాళ్ళు ఆలయాలలో కానీ తులసి వద్ద కానీ దీపాలు వెలిగించి డొప్పలో వెలిగిస్తారండి అరటి డొప్పలు దొరకని వాళ్ళు ఇప్పుడు అయినా ఆన్లైన్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయండి దొరకవు అనేది ఏమీ లేదు దొరకని వాళ్ళు ఇంకా రకరకాలుగా వెలిగించుకోవచ్చు అలా ఎలా అనేది కూడా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ముఖ్యంగా అయితే మనకి కొబ్బరి చెప్ప దొరకకుండా ఎవ్వరికీ ఉండదండి కొబ్బరి చెప్పలో కూడా వెలిగించుకోవచ్చు అయితే అక్కడే కొలంలో లేదా టబ్బు పెట్టి దీపాలు వదిలిస్తారు ఇంట్లో అయితే తులసి అమ్మవారి దగ్గర వెలిగించుకున్నా కూడా మనకు అదే పుణ్య ఫలితం దక్కుతుంది అమ్మవారి దగ్గరే రాగి ఇత్తడి తాంబాలాలు బేషన్లు ఇలాంటివి ఉంటాయి కదండీ టబ్బు అందులో పిలిని పోస్తూ గంగాదేవిని తలుచుకొని పిని పోసి అందులో దీపాన్ని వదులుతారు ఇంటి దగ్గరేనండి దయాల్లో అయితే గనక పంతులు గారే చక్కగా కథ చెప్పి అన్నీ చెప్పి చేపిస్తారు దున్నే కుదరని వాళ్ళు ఇళ్లలో తులసి అమ్మవారి దగ్గర కూడా వెలిగించుకుంటారు ఇది లేదంటే మనకి దొరికిన దాన్ని బట్టి భక్తి శ్రద్ధలతో ఏదైనా సరే నీటిలో తెలియదు వెలిగించుకోవచ్చండి మిడి వడపప్పు నైవేద్యంగా పెట్టి ఆ పోలి తల్లికి చక్కగా పసుపు కుంకుమలు పూలు సమర్పించుకొని నీళ్ళల్లో వదిలి పోలి కథ స్వర్గం కథ చదువుకొని కొబ్బరికాయ కొట్టి ఆ పోలి తల్లిని స్వర్గానికి పంపించడంతో మనకి కార్తీక మాసం మొత్తం చేసిన పుణ్య ఫలితము దక్కుతుంది కార్తీక మాస వ్రతం ప్ర సంపూర్ణం అవుతుంది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయన హేమంత ఋతువు మార్గశిరమాసం మొదటి రోజు తిది డిసెంబర్ పదమూడవ తేదీ బుధవారం రోజు మనకి పోలీస్ స్వర్గం లేదా పోలి పాడ్యమి జరుపుకుంటామండి మనకి పాడ్యమి తేదీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే డిసెంబర్ పన్నెండవ తేదీ మంగళవారం తెల్లవారుజామున ఐదు పదమూడు నిమిషాలకి ప్రారంభమవుతుంది మరలా డిసెంబర్ పదమూడవ తేదీ బుధవారం తెల్లవారుజామున నాలుగు పదిహేను నిమిషాల వరకు కూడా పాడ్యమి తేదీ ఉంటుంది పన్నెండవ తేదీ మొత్తము కూడా పాఠ్యం తేదీ ఉన్నప్పటికీ మనము పోలీస్ వర్గం ఆ రోజు జరుపుకోమండి ఎందుకు అంటే మంగళవారం వచ్చిన రోజు మనం ఇంత పూజ చేసి తల్లికి పసుపు కుంకుమలు ఇచ్చి మనము స్వర్గానికి సాగనాంపమండి అందుకని మంగళవారం జరుపుకోము పదమూడవ తేదీ బుధవారం రోజు జరుపుకుంటాం ఈరోజు నక్షత్రం జ్యేష్టా నక్షత్రం ఈరోజు మనకి దీపాలు వదలవలసిన సమయము పదమూడు బుధవారము ఆరు ఇరవై ఐదు లోపల వదలాలండి ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పుడు చేస్తే మనకి పూర్తి ఫలితం దక్కుతుంది దీపాలు వదలాలి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ వస్తుందండి ముప్పై ఒకట ముప్పై మూడా ముప్పై ఐదా అని మామూలుగా అయితే నెల రోజులకి రోజుకొక్క ఒత్తి చొప్పున నెల రోజులు అందరికీ కుదరదు కుదిరిన వాళ్ళు కానీ కుదరిన వాళ్ళు ముప్పై ఒకటి వదిలిస్తే మనం ఈరోజు వెలిగిస్తే కనుక కార్తీక మాసం మొత్తము విడవకుండా దీపం వెలిగించిన పుణ్యం దక్కుతుంది ముప్పై మూడు ఏమిటి అంటే ముప్పై ఒక్క ఒత్తులు ఏమన్నా మనకి నెల రోజులకి రెండు ఒత్తులు మనము గంగామాతను తలుచుకొని నీటిలో వదులుతాం కదండి గంగామాతకి కొందరు ముప్పై ఐదు వదులుతారు ముప్పై ఐదు ఏమిటంటే ముప్పై ఒక ఒత్తులు నెల రోజులకి రెండు గంగాదేవికి ఇంకొక రెండు ఏమన్నా మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా చేసినందులకు గాను కార్తీక మాసం మొత్తం చేసి అంటే విఘ్నాలు లేకుండా జరుపుకున్నందుకు ఆ గణనాథునికి వదులుతారు ఎక్కువగా అయితే ముప్పై మూడు వదులుతారండి అదే అని ఎందుకంటే మూడుగా పెడతారు కదా పదకొండు 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 అలా అని కూడా లెక్క కొందరు ఏమిటి అంటే మనకి మొత్తము ముప్పై మూడు ముప్పై ఒకటి ముప్పై ఐదు ఇలా కాకుండా నెల రోజులు మొత్తం ఆపకుండా చేసిన వాళ్ళు మూడు మూడుగా కూడా పెట్టి వదులుతూ ఉంటారు ఇలా ఈరోజు కనుక దీపాలు వదిలితే మనకి కార్తీక మాసం మొత్తము కూడా ఒక్కరోజు కూడా విడవకుండా పూజ చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది ఇంకా మనం ఇంత పూజ చేసుకున్న తర్వాత ఎవరైనా మొత్త ఇదువులకి చక్కగా తాంబూలం ఇస్తే ఎంతో పుణ్యం అండి మనకి సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది లేని వాళ్ళకి ఏమైనా దానం చేయండి చాలా మంచిది మాసం నెల రోజులు నాన్ వెజ్ తినకుండా నిష్ఠగా చేసిన వాళ్ళు ఈ రోజుతోటి అయిపోతుంది దీపాలు వదిలిన తర్వాత తినొచ్చు అనుకుంటారండి ఇంత పూజ చేసుకొని ఆ రోజు అయితే తినకూడదు ఆ తర్వాత రోజు నుంచి నాన్ వెజ్ తినవచ్చు ఇక మాసం మొత్తం కూడా శివకేశవల్ని పూజించి దీపం పెడితే బొందితో స్వర్గానికి చేరుకుంటారు అనేది మనకి ఒకటి అయితే అసలు ఆచారాన్ని పాటించాలి దేవుణ్ణి ఆరాధించాలి అని మనసు ఉండి అందుబాటులో ఉన్న వాటితోటే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేయాలి అని మనసు ఉంటే మార్గం దాని అంతటా అదే వస్తుంది ముఖ్యంగా ఆడంబరాలు కాదు అహంకారం కాదు భక్తి శ్రద్ధ ఇంకా నిష్కల్మశమైన మనసు ఉంటే మార్గం దాని అంతటా అదే తెలుస్తుంది అని మనకు తెలుపుతుంది పోలీస్ వర్గం కథ పోలి తల్లి భక్తికి చి పుష్పక విమానంపై పోలిని స్వర్గానికి తీసుకువెళ్లే గొప్ప కథే పోలి స్వర్గం నోము కథ ఇంకే మనం ఏం చేసినా కూడా ఇష్టంగా భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా చేయాలండి ఆడంబరంగా ఎవరినో చూసి వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని కాదు ఈరోజు బ్రాహ్మణులకు స్వయం పాక దానము దానాలుగా దీపదానాలు బ్రాహ్మణులకు వస్త్రాలు ఉసిరి దానం సాలగ్రామ దానం చేస్తే మంచిది ఆశీర్వాదం కూడా తీసుకుంటే మంచిదండి మనకి ఈ కార్తీక మాసం మొత్తము కూడా దానాలు ఇచ్చినవారు కానీ ఇవ్వని వారు కానీ ఈరోజు దానాలు ఇచ్చుకోవచ్చు అండి ఇంకా ఈరోజు మీకు తోచింది ఏమైనా సరే దానం చేసినా కూడా పుణ్యం లభిస్తుంది తెలిసింది కదా ఫ్రెండ్స్ ముఖ్యంగా కార్తీక మాసము అంతా ఒక ఎత్తైతే మార్గశిర శుక్ల పాఠ్యమి మొదటి రోజు ఈ పోలి స్వర్గం చేసుకొని దీపాలు వదిలితే ఎంత పుణ్యం లభిస్తుందో ఎంత విశేషమైన ఈరోజు శ్రద్ధలతో మనస్ఫూర్తిగా మనము ఈరోజు దీపాలు వదిలి పోలి వర్గం కథ చదివితే గనక మనకి కార్తీక మాసం మొత్తం చేసిన పుణ్య ఫలితం దక్కి కేశవుల అనుగ్రహంతో మనకున్న పాపాలన్నీ కూడా తొలగి అష్టైశ్వర్యాలు సౌభాగ్యము సిద్ధిస్తాయి తెలిసింది కదా ఫ్రెండ్స్ ఎంతో విశేషమైనటువంటి కార్తీక మాసంలో అంటే మనకి ఆఖరి రోజుగా చేసుకుంటామండి మార్కశిర శుక్ల పాఠ్యమి పోలీస్ వర్గం ఏ రోజు వస్తుంది అందుకు సంబంధించి అన్ని విషయాలు కూడా క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ కార్తీక మాసం సంబంధించి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే విజయవాడ చేయండి విశేషమైన పోలీస్ వర్గం రోజు భక్తి శ్రద్ధలతో పూజించుకొని శివకేశవుల అనుగ్రహము పోలితల్లి అనుగ్రహంతో మీకు అన్నింటి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్